సాధారణ సమీకరణములను ఉపయోగించుట రీనా వద్ద మొత్తం ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి మనీష్ తన దగ్గర ఉన్న డబ్బులో ఏడవ భాగంపై ఐదు రూపాయలు ఎక్కువ ఆమెకు ఇచ్చాడు ఇప్పుడు రీనా వద్ద డెబ్బై రూపాయలు ఉన్నాయి రీనాకి డబ్బు ఇవ్వటానికి ముందు మనీష్ వద్ద ఉన్న డబ్బు ఎంత రండి రీనాకి కొంత డబ్బు ఇవ్వటానికి ముందు మనీష్ వద్ద ఎక్స్ రూపాయలు ఉన్నాయని అనుకుందాం రీనా వద్ద ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి రీనాకి మనీష్ ఇచ్చిన డబ్బు ఎక్స్లో ఏడు మీద ఐదు లేదా ఐదు డివైడెడ్ బై ఏడు ఎక్స్కి సమానం కాబట్టి రీనా వద్ద ఉన్న డబ్బు ముప్పై ఐదు ప్లస్ ఐదు డివైడెడ్ బై ఏడు ఎక్స్ ఇంకా ముందు చెప్పిన ప్రకారం రీనా వద్ద ఇప్పుడు ఉన్న డబ్బు డెబ్బై రూపాయలు కాబట్టి ఈ సమీకరణాన్ని మనం ముప్పై ఐదు ప్లస్ ఐదు డివైడెడ్ బై ఏడు ఎక్స్ అనేది డెబ్బైకి సమానం అని చూడవచ్చు ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని పరిష్కరిద్దాం ముప్పై ఐదుని కుడివైపుకు మార్చడం వలన మనకు ఐదు బై ఏడు ఎక్స్ అనేది ముప్పై ఐదుకు సమానం అని వస్తుంది ఇప్పుడు విలోమ గుణకారం ద్వారా ఎక్స్ యొక్క విలువ నలభై తొమ్మిదిగా మనకు వస్తుంది ఈ విధంగా రీనాకు డబ్బు ఇవ్వటానికి ముందు మనీష్ వద్ద నలభై తొమ్మిది రూపాయలు ఉన్నవి